अभी सप्ताशासन ఈరోజు బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ కార్యాలయాన్ని గుంటూరులో మరి ఎడవల్లి వారి సత్రంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటూ చాలా సంతోషకరమైన విషయం. ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు నేను మా సచివ శాసనసభ్యుడు మల్లారి విష్ణు గారు, స్థానిక శాసనసభ్యుడు ముస్తఫా గారు, యశ్వత్న గారు, మరి అలాగే మా బాలసుబ్రహ్మణ్యం గారు అందరం ఈ మంచి కార్యక్రమంలో ఉదయం కొద్దిగా మాట్లాడు. ఈ క్రెడిట్ కార్పొరేషన్ ఉద్దేశాల్ని ఈ బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి బ్రాహ్మణులు, బతికించేట వాళ్ళు, చాలా చిరు ఉద్యోగాల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఇతోధికంగా ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాలని ఒక మంచి లక్ష్యంతో స్థాపించిన ఈ కార్పొరేషన్ను అనతికాలంలోనే చాలా వేగవంతంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. 600 రూపాయల రూపాయలతో మరి సభ్యత్వం తీసుకుని పెంచినటువంటి ఈ ఇప్పటికే దాదాపు ఎంతమంది 53,319 మంది ఇప్పుడు షేర్ హోల్డర్స్గా మరి ఈ క్రెడిట్ సొసైటీలో అతి ఈ రాష్ట్రంలోనే ఒక సామాజిక వర్గానికి సంబంధించి ఇంత పెద్ద క్రెడిట్ సొసైటీ ఇదేనేమో అని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఇది దీన్ని ఏదైతే పెద్దలు ఐవేర్ కృష్ణ గారు కానీ, చెగువల్లి వెంకట్ గారు కానీ ఏ ఉద్దేశంతో అయితే మరి ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీ తీసుకువెళ్ళాలని, బ్రాహ్మణులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఇది ఉపయోగపడాలని, ఎక్కువ కాలం రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఏదో ఒక రోజు అనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని స్థాపించడం అనేది చాలా ప్రభావం. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ తీసుకోవాలనేటువంటి దీంతోనే ఉండకూడదు, సెల్ఫ్ సస్టైనబిలిటీకి కూడా వెళ్ళాలి ప్రతి వాళ్ళు కూడా, ఏ సామాజిక వర్గమైనా ఎవరైనా. కొంతవరకు ప్రభుత్వం నుంచి ఆశించడం సమంజసం కానీ ఎలకాలం పోషించాలనేటువంటి ధోరణి కూడా మంచిది కాదు. మరి ఆ క్రమంలో ఒక పక్క బ్రాహ్మణ కార్పొరేషన్, రెండో పక్క బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ, ఈ రెండు ఆ లక్ష్యంతో ప్యారలల్గా పనిచేస్తూ ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల కాలంలో మేము అనుకున్న దాంట్లో కొంత పురోగతి సాధించలేకపోయినా, అనుకున్న లక్ష్యాలు సాధించుకోలేకపోయినా, ఈ 5 సంవత్సరాల కాలంలో రాబోయేటువంటి 5 సంవత్సరాల కాలం అద్భుతంగా ఇది మరింత ప్రోగ్రెస్ సాధిస్తుంది. 100,000 మంది సభ్యుల్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలని పనిచేయాలని చెప్పి సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఇది. ఇది అందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి లక్ష్యంతో ఇప్పటికీ చాలా కార్పొరేషన్స్ ఉన్నాయి, చాలా కాలంగా ఉన్నాయి, ఇవి ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున గ్రోత్ సంపాదించిన పరిస్థితి. కార్పొరేషన్స్ అనగానే ఆ కార్పొరేషన్ ద్వారా ఏదో ఇష్టం తీసుకుంటాం అనేటువంటి ధోరణి, దాని ద్వారా మనం తీసుకుని మన కాళ్ళ మీద మనం నిలబడి బండీ సహాయపడాలన్నటువంటి ఏ ఉద్దేశంతో అయితే ఇది పెట్టారో ఆ ఉద్దేశం చాలా గొప్ప ఉద్దేశం. ఇది అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి, తప్పకుండా అందరూ కూడా దీంట్లో దీన్ని ఫాలో అవుతారని చెప్పి దీని విశేషంగా దీన్ని కృషి చేస్తాం మేము కూడా. మరి ఈ సామాజిక వర్గంలో ప్రాతినిధ్యం పొందిన వాళ్ళుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా తెచ్చిన ఈ సామాజిక వర్గ ప్రతినిధులుగా మరి మాకు అవకాశం ఇచ్చిన ఒక మంచి యువ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్నందుకు తప్పకండి 5 సంవత్సరాల కాలంలో మరి ఇతరులకి మేము పనిచేస్తామని చెప్పి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.